ఈరోజు మనం సీతా సావిత్రి అనసూయల కోవకు చెందిన మహాపతివ్రతైన వెంగమాంబ పేరంటాల గురించి తెలుసుకుందాం. 400 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురం మండలాన వడ్డిపాలెం అనే గ్రామంలో కమ్మ వంశానికి చెందిన వెంగమనాయుడు, సాయమ్మనే దంపతులు ఉండేవారు. అన్యోన్యతకు వారిద్దరూ మారుపేరు. మంచితనం, మానవత్వం కలబోసుకున్న ఆ దంపతులకు ఏకైక లోటు సంతానం లేకపోవటం. వెంగమనాయుడు ఆ బాధను భరించగలిగిన పాపం ఆ ఉత్తమ ఇల్లాలు సాయమ్మ సంతానం కోసం అనుక్షణం అల్లాడిపోతుండేది. అలా ఒకరోజు పని చెప్పు చిన్నపిల్లలా, పదా ఇంట్లోకి. ఓ నాదా, నేనింతకీ
బిడ్డ తప్పేమి చేసి తిని అన్ని ఇచ్చిన దేవుడు అమ్మ తనమియలేదేమి చెయ్యి దాచిన వాళ్ళను చేరదీసి సాయమై తిని ఎవ్వరు బాధపడినా నా బాధనే అనుకుంటిని ఎన్ని మంచి పనులు చేసినా నాకేమున్న దయ్యా ఫలితము గొడ్రానిగా ఈ జీవితం కోసలిల్లదిస్తూనే ఉండలా బాధపడకమ్మా సాయమ్మ బ్రతుకంటే ఇదేనమ్మా కోరుకున్నవన్నీ జరిగితే కొలిచే భక్తులెవరుంటారమ్మా గోపి కన్నది పెంచుకోమ్మా ఆశ చావనీయకమ్మా చీకటింత కాలమమ్మా వెంట వెలుగు వస్తుందమ్మా మన ఇంటికే ఇలా వేలుపయ్యా రేణుకదేవి ఉండంగా ఇంత బేలతనము నీకేలమ్మా నీ కడుపు వండుతుందే ఓయమ్మా ఊరుకోసాయమ్మా నువ్విలా కన్నీళ్లు పెడుతుంటే నేను చూడగలను పిల్లల కోసం తల్లిలా నువ్వెంత బాధపడుతున్నావో ఒక తండ్రిగా నేను అంతే బాధపడుతున్నా నిన్ను ఓదార్చడానికి నేనున్నా కానీ నన్నెవరు ఓదార్స్తారు చెప్పు గుండె ధైర్యం పెంచుకోసాయమ్మా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకున్న ఆధారం ఆ తల్లి రేణుకమ్మ పద వెళ్ళి ఆ తల్లినే శరణు కోరుకుందాం కోరిన కోర్కెలు తీర్చేటి మా కొండంత దిక్కువు నీవమ్మా లోకాల నేలేటి ఓయమ్మా ఇంత శోకం ఎందుకే మాయమ్మా కోరిన కోర్కెలు తీర్చేటి మా కొండంత దిక్కువు నీవమ్మా సంటి పిల్లలను చూస్తుంటే గుండె చెరువైపోతుంది ఓయమ్మా కనలేని కడుపుతో నాయమ్మ కలత పడిపోతున్నానే చూడమ్మా సంటి పిల్లలను చూస్తుంటే గుండె చెరువైపోతుంది ఓయమ్మా కనలేని కడుపుతో నాయమ్మ కలత పడిపోతున్నానే చూడమ్మా తల్లి మనసు నీదంటరే ఇంత తల్లడిల్లుతున్నగారవే లోకాల నేలేటి ఓయమ్మా ఇంత శోకం ఎందుకే మాయమ్మా కోరిన కోర్కెలు తీర్చేటి మా కొండంత దిక్కువే నీవమ్మా
సిరి సంపాదాలెన్నో ఇచ్చినవు, మంచి గుణముల్ని మాలోన నింపినవు, పేరు ప్రతిష్టల్ని పెంచినవు, మాకు ఎన్నెన్నో ప్రేమల్ని పంచినవు. సిరి సంపాదాలెన్నో ఇచ్చినవు, మంచి గుణముల్ని మాలోన నింపినవు, పేరు ప్రతిష్టల్ని పెంచినవు, మాకు ఎన్నెన్నో ప్రేమల్ని పంచినవు. ఎన్ని ఉండి ఏమి లాభమే, ఒక్క బిడ్డనన్న మాకు లేదాయే, కోరిన కోర్కెలు తీర్చేటి మాకుండంత దిక్కువే నీవమ్మా. లోకాల నేలేటి ఓయమ్మా, ఇంత శోకం ఎందుకే మాయమ్మా. మహిమలన్నవి నీకుంటే, మా ఇల వేలు పని నువ్వనుకుంటే, నా కడుపులో ఒక్క కాయన్న కాయకుండా చేసి నావంటే. మహిమలన్నవి నీకుంటే, మా ఇల వేలు పని నువ్వనుకుంటే, నా కడుపులో ఒక్క కాయన్న కాయకుండా చేసి నావంటే. ఆలు మగలం మేమిద్దరం ఆత్మార్పణే చేసుకుంటాము, ఆలు మగలం మేమిద్దరం ఆత్మార్పణే చేసుకుంటాము, ఆత్మార్పణే చేసుకుంటాము, ఆత్మార్పణే చేసుకుంటాము, ఆత్మార్పణే చేసుకుంటాము, ఆత్మార్పణే చేసుకుంటాము, ఆత్మార్పణే చేసుకుంటాము. అమ్మా, పిల్లల కోసం మేం పడుతున్న తాపత్రయాన్ని చూడమ్మా. నా భర్త ఇంతవరకు ఎవరిని కూడా దేనికోసం ఇంతగా యాచించలేదమ్మా. వారిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అమ్మా. ఈ ఒక్కసారి మా మొర ఆలకించమ్మా. జీవితంలో ఎప్పుడు నిన్నేమి కోరము? మా ఆనందాన్నే కోరుకుంటావో, ఆత్మత్యాగాన్నే కోరుకుంటావో, నీ ఇష్టం తల్లి. సాయమ్మా కడుపు వండి సంతోషించేను, ఈ శుభవార్త తెలియంగానే వెంగమనాయుడు అంతులేని ఆనందంలో మునిగిపోయేను. 9 నెలలు నిండంగానే సక్కానైనా ఆడబిడ్డకు తల్లి జన్మనివ్వంగా, ఊరు ఊరంతా సంబారంలో తేలేను, కన్న వాళ్ళ కళ్ళల్లో నా వెన్నెల నిండేను. 21 రోజు మాంబాను పేరును బట్టి వేడుకల్లో నా మునిగి తేలుతుండేను.
తల్లికి చిన్నారి తల్లికి జోలలు పాడరే, మీరు జోలలు పాడరే. చిట్టి తల్లికి చిన్నారి తల్లికి జోలలు పాడరే, మీరు జోలలు పాడరే. మా బెంగ మామకు జరిపే వేడుక చూడరే, ఈ వేడుక చూడరే. మా బెంగ మామకు జరిపే వేడుక చూడరే, ఈ వేడుక చూడరే. చిట్టి తల్లికి చిన్నారి తల్లికి జోలలు పాడరే, మీరు జోలలు పాడరే. సాయమ్మా, ఓ సాయమ్మా. ఏమిటండి, ఏం కావాలి? ఏమీ లేదు సాయమ్మా. వెంగమామ ఎక్కడికి వెళ్ళింది? గుడికెళ్ళొస్తానని స్నేహితులతో కలిసి వెళ్ళింది. సాయమ్మా, వెంగమామ పుట్టకముందు కాలం ఎంతో భారంగా గడిచేది. ఒక్క క్షణం ఒక్క యుగంలా అనిపించేది. వెంగమామ పుట్టిన తర్వాత యుగాలు కూడా క్షణాల్లో గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. అవునండి, మన వెంగమామ చూస్తూ ఉండగానే ఎంతగా ఎదిగిపోయింది. బుడిబుడి అడుగులు వేసుకుంటూ నిన్నటి వరకు నా గుండెల మీద నడక నేర్చుకున్న నా తల్లి నిజంగా ఇప్పుడెంత ఎదిగిపోయిందండి. ఆడపిల్లలు ఎదగడానికి ఎంత సమయం కావాలి సాయమ్మ? వెంగమామ జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందామని నిన్ను పిలిచాను. వెంగమామ కోసం ఇప్పుడే మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? నా తల్లి ఎంత పిల్లండి? పిచ్చిదా, పిల్లలు ఎంత ఎదిగినా కన్నవాళ్లకు పిల్లల్లాగే కనిపిస్తారు. పిల్లలపైన ప్రేమలుండాలి, కానీ కన్నవాళ్లకు భ్రమలుండకూడదు. ఎప్పుడు చేయాల్సిన పనుల్ని అప్పుడే చేయాలి. మన స్వార్థం కోసం బాధ్యతని విస్మరించడం మన పద్ధతి కాదు. ఆడపిల్ల ఏనాటికైనా అడుగు బయట పెట్టాల్సిందే కదా సాయమ్మ. అందుకే వెంగమామ పెళ్లి విషయం మాట్లాడటానికి పీరయ్య గారికి కబురు పెట్టాను. తను ఈ పాటికి వస్తూనే ఉంటాడు. అదిగో
పెరయ్య గారు మాటలోనే వచ్చారు. రండి పెరయ్య గారు, కూర్చోండి. చెప్పండి వెంగమనాయుడు గారు, ఉన్న ఫలంగా నన్ను రమ్మన్న కారణమేమిటో తెలుసుకోవచ్చా? పేరయ్య గారు మా కన్న బిడ్డ పెళ్లి ఇడుపు వచ్చింది, మా వెంగమామ కన్న వాళ్ళ బాధ్యతనే గుర్తు చేసింది, ఎదిగిన బిడ్డకు పెళ్లి చెయ్యాలనే ఆలోచనే మాకు కలిగింది, వెంగమామకు ఈడు జోడైన సంబంధము ఎక్కడున్నది చెప్పండి. మీకు తెలిసిన గ్రామంలో వేమూరు వంశానికి చెందిన గురువయ్యానే బుద్ధిమంతుడు వెంగమంబకిడు తోడయ్య, తల్లిదండ్రులు పెళ్ళి గాని చెల్లెలు గుడ్డి అన్నయ్య, మంచి మనసుల మధ్యన గురువయ్య పెళ్ళికి సిద్ధంగుండయ్య, అతడి చక్కనైన సంబంధం ఎక్కడ లేదయ్యా, కంటికి అంతేకాదు నాయుడు గారు. గురువయ్య బుద్ధిమంతుడే కాదు, ధైర్య సాహసాలు కలిగిన వీరుడు, అన్ని విద్యల్లో ఆరితేరినవాడు, పరమ భక్తురాలు శాంత స్వరూపిణి అయిన ఆ వెంగమాంబకు గురువయ్యనే తగినవాడని నాకు అనిపిస్తుంది. మీకు సమ్మతమైతే రేపు మంచి రోజున్నది, మనమంతా కలిసి నర్రవాడకు వెళ్ళి అబ్బాయిని చూసొద్దాం. పేరయ్య గారు, మీరంతగా చెప్తున్నారంటే ఆ అబ్బాయి నిజంగా మా వెంగమాంబకు తగిన వరుడు అనిపిస్తుంది. తప్పకుండా రేపు నర్రవాడకు వెళ్ళొద్దాం. వెంగమాంబ పెళ్లి కోసమై నర్రవాడలో ఉన్నట్టి గురువయ్యనే చూసి వచ్చిండ్రు, పెళ్లి కాయమే చేసిండ్రు, ఆకాశమంతా పందిరేసి నేలంత పీటను భరిసిండ్రు, పెద్దాలని అనకుండా ఊరి జనాన్నంత పిలిచిండ్రు, మంచి ముహూర్తాన రంగరంగ వైభోగంగా వెంగమాంబ గురువయ్యలా పెళ్లి చేసిండ్రు.
నా మాటను మీరు నమ్మండి. మమ్ములాను జీవించి పంపండి. వదిన, ఇక నుంచి నా బిడ్డను నీ కన్నబిడ్డలా గుండెల్లో పెట్టుకొని చూసుకోమ్మా. అన్నయ్యా. తమ్ముడు, వచ్చావా? వచ్చానన్నయ్య. నీ మరదల్ని కూడా వెంటబెట్టుకొచ్చాను. అలాగా? చాలా సంతోషం తమ్ముడు. దీర్ఘ సుమంగళి భవ. పిల్లాపాపలతో నూరేళ్లు చల్లగా వర్ధిల్లమ్మ. వెంగమాంబ, మా అన్నయ్య కళ్ళులేని దేవుడు. ఇక నుంచి అన్నయ్య అవసరాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మీరంతగా చెప్పాలా? బావగారిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. చాలమ్మా, చాలు. ఈ ఒక్క మాటతో నీ మనసెంత గొప్పదో చాటుకున్నావమ్మా. ఈ క్షణం నుంచి నాకెలాంటి చింత లేదు. ఎలాంటి చింత? లక్ష్మి, అమ్మా లక్ష్మి. వెంగమాంబ, నా ఒక్కగానొక్క చెల్లెలు లక్ష్మి. ఆ విధంగా వెంగమాంబ మెట్టినింటిలో నా చేరి అత్తమామల సేవలు చేస్తూ భర్త మాటకు కట్టుబడుంటూ చుట్టుపక్కల అమ్మలక్కలను ప్రేమతో నీ ఆదరించుతూ ఎవరికేమీ అవసరమైనా తోచిన సాయమునే చేస్తూ నలుగురిలో వెంగమాంబ మంచి పేరును సంపాదిస్తుంటే ఆడబిడ్డ లక్ష్మమ్మది చూసి ఓర్వానైనా లేక మనసులో నా వెంగమాంబపై పగను పెంచుకొని సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. బావగారు, భోజనం తెచ్చా? తెచ్చావమ్మా. సరే, నువ్వు వెళ్ళమ్మా, నేను తింటాను. అలాగే బావగారు. బావగారు, మీరేం కంగారు పడకండి, నేను మీకు అన్నం తినిపిస్తాను. ఏమిటి బావగారు ఇది, చిన్నపిల్లాడిలా? నేనెప్పుడూ నీ చేతిలో చిన్నపిల్లాడినేనమ్మా. కన్న తల్లి తోడ పుట్టిన చెల్లెలు కూడా ఇంతవరకు నా మీద ఇంత ప్రేమను చూపించలేదమ్మా. ఏ జన్మలో నాకు రుణపడి ఉన్నావో లేక నీ రుణంలో నన్ను పడేస్తున్నావో గాని నీ ఆప్యాయతను నేను జన్మ జన్మలకు మర్చిపోనమ్మా. Thank you.
మీరప్పుడే వచ్చేశారా? అలా చూస్తున్నారేమిటండి? ఈరోజే మొదటిసారి నన్ను చూస్తున్నట్టు. అన్నం పెట్టమంటారా? ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత సత్తని గుణము నీది వెంగమాంబా. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత సత్తని గుణము నీది వెంగమాంబా. ఎంత సక్కని గుణము నీది వెంగమాంబా. సాటి మనిషి బాధపడితే చూడలేని జాలి గుణము, చేతనైనా సాయమేదో చేయునట్టి మంచితనము. అమ్మతనమే నింపుకోని, అమ్మతనమే నింపుకోని వెంగమాంబా. అమృతాన్నే పంచుతుంటివా వెంగమాంబా. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత సక్కని గుణము నీది వెంగమాంబా. ఎంత సక్కని గుణము నీది వెంగమాంబా. మంచితనము కుమారు పేరై నిలిచిపోయి ఉన్నవమ్మా, వెన్నెలాంటి మనసు నీది, వెన్నెలాంటి మనసు నీది వెంగమాంబా. వన్నె తరగని కీర్తి నీది వెంగమాంబా. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత సక్కని గుణము నీది వెంగమాంబా, ఎంత సక్కని గుణము నీది వెంగమాంబా. ఎన్ని జన్మల్లోన నేను ఎంత పుణ్యం చేసినానో, నిన్ను నా ఇల్లలిగ పొంది ధన్యజీవిని అయినానో. ఎంత గొప్ప వరము నాకు, ఎంత గొప్ప వరము నాకు ఇచ్చినావమ్మో. వెన్నెలెంతో బ్రతుకులోకి తెచ్చినావమ్మో,
ఎంత మంచి దానవమ్మో వెంగమాంబ, ఎంత సక్కని గుణము నీది వెంగమాంబ, ఎంత సక్కని గుణము నీది వెంగమాంబ. ఎందుకంత కోపంగున్నావు? దానికి ఎంత పొగరో చూసావా? ఎవరికమ్మా? నీ ఇంటి కోడలికి. అమ్మలక్కలుంటే చాలు దానికి అత్తాడబిడ్డలెందుకు? పొద్దస్తమానం అమ్మలక్కలతో దాని ఇకైకలు పకపకలు చూస్తుంటే కంపరం పుడుతుంది. ఊరోళ్ళంతా దీన్ని నెత్తిలెత్తుకునేసరికి ఇదొక పెద్ద దేవత అనుకుంటుంది. నేను ముందు నుంచి వస్తున్నా, కనీసమైన నన్ను పట్టించుకుంటలేదు. అమ్మా, నువ్వేదో ఒకటి చేసి నీ కోడల్ని ఈ అమ్మలక్కలకు దూరం చేయాలి, లేకుంటే అది మన చేతులుండదు. నేను చూస్తూనే ఉన్నానమ్మా దాని కథలు. ఎప్పుడూ ఏదో ఒక పని నెత్తిన పెడుతుంటే దాని ముచ్చట్లకు సమయం ఎక్కడుంటుంది? కొత్త కోడలు కదా అని ఏదో ఓపిక పట్ట. నువ్వు లోపలికెళ్ళి అక్కడ లడ్డూలు పెట్టాను అవి తింటూ ఉండు, దాని సంగతి నేను చూస్తాను. ఏమిటత్తయ్య గారు పిలిచారు, ఏమైనా కావాలా? నా అవసరాలు తీర్చాల్సిన పనేం లేదమ్మా, నా పని నేను చేసుకోగలను. అమ్మలక్కలతో నువ్వు అస్తమానం ముచ్చట్లు పెడితే మెట్టి నింటి పరువు అంతా మట్టిలో నాగలిసి పోదా. ఈ కాపురాన్ని నువ్వు చక్కబెట్టుకుంటే చాలు, ఊరి వాళ్ళను కూడా గట్టి ఉద్ధరించేదేమీ లేదు. పనులనన్నీ పక్కన పెట్టి పనికి రాని మాటలతోని పెద్దరికం చేస్తూ నువ్వు పొద్దు ఉచ్చుకుంటే కాదు. ఇంటి పనులు వంట పనులు అన్ని నేను చేసినాను, బావగారికి అన్నం పెట్టి బయటకిప్పుడే వెళ్ళినాను. ఇంటి పని వంట పని చేస్తే ఇక నీ పని అయిపోయిందనుకుంటున్నావా? చెప్పండి అత్తయ్య, ఇంకేం చేయమంటారు? ఇంట్లో కట్టెలు నిండుకుంటున్న సంగతి కనిపిస్తలేదా? అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొనిరా. అలా కొయ్య బొమ్మలా నిలబడ్డావేమిటే? తొందరగా వెళ్ళి సాయంత్రానికల్లా కట్టెలు కొట్టుకొనిరా, వెళ్ళు. ఎంత కష్టం వచ్చేవో అమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. ఎండకు నెరుగని దానవే, బాధలంటేనే తెలియని దానవే. కన్న వల్ల గుండె నీడా పెరిగినట్టి సుకుమారివే. ఎంత కష్టం వచ్చేవో అమ్మా, పాప ఫలితం ఇది మాయమ్మా. అమ్మలాగా చూసుకుంటదనుకున్నట్టి అత్తయ్య ఎందుకు మారి,
శత్రువల్లే నిన్ను కోపగించుకుంటూ ఉంటే నీ గుండె చెదిరి అమ్మలాగా చూసుకుంటదనుకున్నట్టే అత్తయ్య ఎందుకో మారి. శత్రువులే నిన్ను కోపగించుకుంటూ ఉంటే నీ గుండె చెదిరి. ఎవరికి చెప్పలేక ఎదురు తిరిగేటి ధైర్యం లేక, ఎవరికి చెప్పలేక ఎదురు తిరిగేటి ధైర్యం లేక, ఎదచాటునే వేదనంతా అణిచి పెట్టుకుంటున్నావా తల్లి. ఎంత కష్టం వచ్చే బోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. ఎంత కష్టం వచ్చే బోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. సహనానికి మారు పేరు ఇల్లాలన్న సూక్తిని నిజమును చేస్తూ, కోటి కష్టాలకు నిన్ను బలి చేస్తున్న చిరునవ్వుతో భరిస్తూ. సహనానికి మా పేరు ఇల్లాలన్న సూక్తిని నిజమును చేస్తూ, కోటి కష్టాలకు నిన్ను బలి చేస్తున్న చిరునవ్వుతో భరిస్తూ. ఏది జరిగినా కానీ మన మంచికే అనుకుంటూ, జరగబోయేదాన్ని ఆపడానికి మనమెవ్వరంటూ, శాంతి దూతై వేదాంతిలా కొనసాగిపోతున్నవమ్మా. ఇంత కష్టం వచ్చే బోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. ఎంత కష్టం వచ్చే బోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. బావగారు, ఈ కొత్త బట్టలు కట్టుకోండి. ఏ రోయ్ ముసలయ్యా, బాగున్నావా? ఎవరు, ఎవరది? ఓహో, రామయ్యనా? అవును, రామయ్యనే. ఒరే ముసలయ్యా, దేవుడు నీకు చూపునివ్వకపోయినా మనసుతో చూసి మనుషుల్ని గుర్తుపట్టేస్తావురా. అది సరే గాని ఏమిట్రా, ఈ మధ్య నువ్వు చాలా లావైతున్నావు. అంతా మా వెంగమాంబ పుణ్యమేరా. కన్న తల్లి కన్న మిన్నగా కంటికి రెప్పలా నన్ను కాచుకుంటూ నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఇలాగాక ఎలా ఉంటానురా? బెంగమాంబ అంటే మన గురువయ్య పెళ్ళామే కదా. అవునురా, అవును. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటున్న నా ప్రత్యక్ష దేవత. స్వర్గలోకాన్ని వదిలి పెట్టి మా ఇంట్లో కాలు పెట్టినా, అమృతమూర్తి మా ఇంటి జ్యోతి తక్కువే ఎంత చెప్పినా, మంచితనానికి నిలువెత్తు రూపం మా తల్లి వెంగమాంబ. మనుషుల్లోనే మహనీయురాలు నమ్మినా నమ్మకపోయినా, ఆ తల్లి అమ్మతనమును నేను నీకేమని చెప్పను.
ముసలయ్యా నువ్వు కూర్చో, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. కాలం కన్నెర్రగజేసి ప్రజలపైన పగబట్టగనే వర్షాలు కురువక పాపం నీటి కరువు ఏర్పడగానే బాబులన్నీ ఎండిపోయినా నర్రవాడలో గలబాయి నీటితోని నిండి ఉండగా ప్రజలంతా బాయిని చేరి ఇంటి అవసరాలకు నీటిని తోడుకెళ్తుండ్రు. కరువున కాపాడే బాయిని మొక్కుకుంటుండ్రు. చేయి చాపడమేమిటి? మీరే వెళ్ళి తోడుకోవచ్చు కదా. మేమా? ఆ బాయిల నీళ్లు తాకొద్దమ్మా, తాకొద్దా? ఎందుకని? మేమంటరానోళ్ళం కదమ్మా, అంటే తక్కువ కులపోళ్ళం కదమ్మా, హరిజనులం. హరిజనులంటే ఆ హరిపిల్లలే కదా. పెండ్లిళ్లకు, పేరెంటాలకు, దేవుళ్ల ఉత్సవాలకు మీరు వాయించే డప్పులే కదా నిండుదనాన్ని తెచ్చిపెట్టేవి. మీరు తయారు చేసిన చెప్పులు మేమంతా వేసుకుంటున్నప్పుడు మేం తోడుకునే బాయిలో మీరు తోడుకుంటే తప్పేమిటి? ఏమోనమ్మా, గవన్నీ మాకు తెలివవు. మా తాత ముత్తాతల నుంచి ఈ ఊళ్ళో ఉన్న కట్టుబాటు ఇది. తన్ని కాదంటే మమ్మల్ని ఈ ఊరు నుంచి ఏలేస్తారమ్మా. సరే, మీరిక్కడే ఉండండి, మీకు నీళ్లు నేను తెచ్చిస్తాను. మనిషి మనసంత మర్మమేనంటూ ఇది ఏమి మానవ ధర్మం అనుకుంటూ, మనిషి మనసంత మర్మమేనంటూ ఇది ఏమి మానవ ధర్మం అనుకుంటూ మానవ విలువలకు మసివారేనంటూ, మంచితన మడుగంటి పోతున్నదంటూ, వెంగమంబామదిలో వేదనే నిండా బాధపడుతూ సాయపడుతున్నదమ్మా. Thank you.
పడిందే నీళ్ళ కోసం, ఎంతసేపని పోతావే నువ్వు నీళ్ళ కోసమే పోయినావా, ఇంకా ఏమన్నా చేసొచ్చినావా? జరిగిన ఈ ఆలస్యానికి నన్ను మన్నించండి అత్తయ్యా, హరిజనుల బాధల్ని చూసి కరిగిపోయి నేను అత్తయ్యా, వాళ్ళకి నీ నీళ్లను తోడి పోసి నేను వచ్చేసరికి సమయమైతే ఎక్కువయింది, అయినా నాకు సంతోషంగుంది. అంతరాని వాళ్ళందరినీ అంటుకుంటూ నువ్వు తిరిగి, నువ్వు మైలా పడ్డదేగాక ఇల్లు మైలా చేసినావా, ఏడ నుంచి నేర్చినావే పాడుబడ్డ బుద్ధులనన్ని, ఈడలాగా దాపూరించి మమ్ము తీసుకు తింటున్నావే. చీ, ముదు నష్టం తానా, నా కర్మ కొద్ది తోకినావు కదనే. అమ్మా, ఎందుకమ్మా ఆ తల్లిని అలా రాని మాటలంటున్నావు? పుణ్యాత్మురాలని బాధ పెట్టడం పాపం కదా. బాగుందిరా, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచినట్టు నా కడుపున పుట్టి నాకే నీతులు చెప్తున్నావురా? నీతులు చెప్పడానికి వయస్సు పని ఉందమ్మ. అయ్యో, నా కర్మ. అమ్మా వెంగమాంబ, మా అమ్మ మాటలకు బాధపడకమ్మా. బాధపడేదే ఉన్నది బావగారు, మనం చేసే పని మంచి పని అని మన అంతరాత్మ నమ్మితే చాలు, ఎవ్వరేమనుకున్నా బాధపడాల్సిన పని లేదు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మన నీళ్ళ కరువు తీరిపోయినాది,
దీనికంతటికి కారణమైనది ఎవరో కాదు ఆ తల్లి వెంగమాంబ. అంటరానోళ్ళం మనమైన గాని అమ్మలే కామనని ఆదరించింది. ఊరు ఊరంతా దూరం కొట్టిన చూడలే కామన దగ్గరికొచ్చింది. కన్న కష్టామెంతో మన కొరకు చేసి మన కుండలల్లో నీళ్ళ సుక్కయింది. ఆ తల్లి చేసిన ఇంతటి మేలుకు మన జాతి జాతంతా రుణపడిపోయింది. ఆ రుణము నెట్లన్న తీర్చుకోవాలి. వెంగమాంబ తల్లి చేసిన మేలుకు ఏమిచ్చుకున్నా రుణము తీరాదమ్మా. మన మంచి కోరి ఆ తల్లి మన ఇంటి ఆడపడుచుగా బంధమేసిందమ్మా. మన ఆడపడుచుకు మనమంతా కలిసి ప్రేమతో సీరాను పెట్టద్దామమ్మా. తల్లి దీవెన తీసుకుందామమ్మా. మర్చిపోగలమమ్మా. నీలాంటి మంచి వాళ్ళు లోకమందెంతరుంటారమ్మా. ఆడపడుచుగా నిన్ను దలిసి నీకు సీరా పెట్టొస్తిమమ్మా. మేము ఇచ్చే చిన్న కానుక తీసుకొని దీవించవమ్మా. అమ్మల్లారా ఓయల్లారా మీ నిండు గుణముతోని నా గుండెల్లో నా మీరు శాశ్వతంగా నిలిచిపోయారు. ఎంత పుణ్యం చేసుకున్నారో మీ ఇంటి మనిషినయ్యాను. అమ్మల్లారా ఓయల్లారా మీ నిండు గుణముతోని నా గుండెల్లో నా మీరు శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ విధంగా వెంగమాంబనే ఆ ఊరి వారి మనసుల్లో మంచి స్థానమే పొందింది, మహనీయురాలై నిలిచింది. ఆ విధంగా వెంగమాంబనే ఆ ఊరి వారి మనసుల్లో మంచి స్థానమే పొందింది, మహనీయురాలై నిలిచింది. అత్తాడ బిడ్డ పెట్టేటి బాధల్ని నవ్వుతూ భరించుకుంటూ సాగిపోతూ ఒకరోజు కోటి వారితో కలిసింది, ఆ ఊరి చివరకు వెళ్ళింది. గొడవలే చేత పట్టింది, గడ్డినే కోస్తున్నది. వారికి కొద్ది దూరాన గురువయ్యా ఉల్లి మేపుతూ తోటి వారితోటి ప్రేమతో ముచ్చట్లాడుతూ ఉన్నాడు. ఏరా గురువయ్యా, ఎట్లుంది నీ కొత్త కాపురం? మీ ఇంటామే మంచితనాన్ని ఊరు ఊరంతా భలే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు తెలుసా? నిజమేరా, నా వింగమ్మ మంచితనం కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేరా. ఆమె మనిషి రూపంలో పుట్టిన దేవతరా. అటువంటి ఇల్లాలు నాకు భార్యగా దొరకడం నా పూర్వజన్మ సుకృతమే. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతునివేరా. మందిని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను.
వెంగమ్మ ఒరేయ్ ఆపండిరా. గాయం గుండె లోతు వరకు అయ్యింది, వైద్యం కూడా ఆలస్యంగా జరిగింది. 3 రోజులు గడిస్తే తప్ప అతని ఆరోగ్య పరిస్థితిపై ఖచ్చితంగా ఏం చెప్పలేము. వీళ్లకు ఈ మాత్రలైతే వాడమ్మా. ఎన్ని బాధలొచ్చెనో వెంగమాంబకు, ఎంత గాయమాయెనో ఆ తల్లి మనసుకు. ఎన్ని బాధలొచ్చెనో వెంగమాంబకు, ఎంత గాయమాయెనో ఆ తల్లి మనసుకు. సాటి మనుషులకు ఎన్నో ప్రేమలు పంచి ఆదరించినా గాని విధి ఏ వంచించి తల్లితో ఆడుకుంటున్నాడో దేవుడు వెంగమాంబని ఆటలో పావుగా వాడుకుంటున్నాడో. ఎన్ని
బాధలొచ్చెనో వెంగమాంబకు, ఎంత గాయమాయెనో ఆ తల్లి మనసుకు. దైవాంశతో మనిషి జన్మనే తాను ఎత్తిన, మానవ విలువల నిన్నో మనుషులకే నేర్పిన, బాధలు బ్రతుకునే భారం చేసిన, బాధలు బ్రతుకునే భారం చేసిన, ఈ నరక యాతనలో నలిగిపోయేనా, కరుణామృతముకై ఎదురే చూసెన, ఎన్ని బాధలొచ్చెనో వెంగమాంబకు, ఎంత గాయమాయెనో ఆ తల్లి మనసుకు, ఎన్ని బాధలొచ్చెనో వెంగమాంబకు, ఎంత గాయమాయెనో ఆ తల్లి మనసుకు. మరీను కమ్మా ఈ దీను రాలి పై జాలి జూపమ్మా, ఓయమ్మ రేను కమ్మా ఈ దీను రాలి పై జాలి జూపమ్మా. అమ్మా వెంగమాంబ, నీ మానవ జన్మ పరిసమాప్తికి సమయం ఆసన్నమైనది. ప్రత్యక్ష దేవతవై భక్త కోటిని రక్షించాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఆత్మత్యాగానికి నీకుగా నీవు సిద్ధపడు తల్లి. అత్తయ్యా. ఏమిటి తల్లి? మీరు అనుమతిస్తే నేను అగ్ని ప్రవేశం చేయాలనుకుంటున్నాను. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? ప్రాణత్యాగం చేసుకుంటావా? అంత తొందర ఎందుకమ్మా? అన్నుడి గారికి ఏం ప్రమాదం లేదమ్మా. Thank you.
ఎన్న పూజలే జయంగా మా ఒక్కగా నొక్క బిడ్డవై నువ్వు పుట్టినావమ్మా కడుపులో నా కాదు గుండెల్లో నిన్ను దాచి పెంచుకున్నానమ్మా నువ్వు పిల్ల జల్లల్తోని కలకాలం చల్లగుండాలననుకున్నానమ్మా ఈ కన్న తల్లికి కడుపు కోత పెట్టే పనులు నువ్వు చెయ్యబోకమ్మా నువ్వు చిన్న పిల్లవేనమ్మా పెద్ద మాటలు నీకెందుకమ్మా మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా నిర్ణయానికి అడ్డు చెప్పకండి మనిషిగా నా ఈ ప్రస్థానం ఈనాటితో ముగిసిపోయింది నేను ఈ తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసి దైవ నిర్ణయాన్ని ధిక్కరించకండి ఊరి చెరువు కట్ట క్రింద తక్షణమే అగ్నికుండాన్ని ఏర్పాటు చేయండి ఈ పరిస్థితిలోనూ వదిలి వెళ్ళిపోతున్నావా నేను వెళ్ళడం కాదండి మీరు నా వెంటే వస్తారు వెంగమాంబ అను నేను పేరెంటాలుగా ఈ ఊళ్ళోనే వెలుస్తాను మీరు కూడా నాతో పాటే ఈ ఊళ్ళోనే చిరస్థాయిగా నిలబడిపోతారు ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ అగ్ని ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ అయిన వాళ్ళందరూ అల్లాడిపోతున్న ఆత్మబంధు వెళ్ళిపోతున్నదంటున్న పెదవి పైన చిరునవ్వుల్ని చిందిస్తూ ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ పరమ పావనమైన ఈ అవనిలోన సీత సావిత్రి సుమతి అనసూయై అరుంధతి బాల సన్యాసమ్మై కామమ్మ లక్ష్మమ్మ నారాయణమ్మై సక్కుబాయి నలజారమ్మ తానై తల్లి ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ Thank you.
ఎన్నో నోములు నోచి నిన్ను గన్న గుండె కోతను వెట్టిపోతున్నవాని. తల్లిదండ్రులైతే చంటి పిల్లల్లాగా వెక్కి వెక్కి తాము ఏడుస్తూ ఉన్నా. సాటి ఆడది అన్న జాలి లేకుండా సూటి పోటి మాటలెన్నో అంటూ అయ్యో పుణ్యవతిని బాధ పెట్టినమంటూ అత్తాడి బిడ్డలల్లాడుతున్నా. మానవతిగా తన అవతారాన్ని ఇంకా తల్లి చాలించాలని అగ్ని ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమమ్మ. అంతరాని వాళ్ళ మూమేమైనా ఆదరించి ఆత్మీయతను పంచి అన్యాయము మమ్ము చేసిపోతుందని హరిజనులు గుండెల్లి బాదుకుంటుంటే అమ్మల అనురాగమూర్తి తానయ్యి బతుకు మీద అసలెన్నో పెంచి నడిసంద్రమున నన్ను విడిచిపోతుందని ముసలయ్య పసివాడిలా దుఃఖపడితే మొక్కవోని ఆత్మస్థైర్యముతోని తల్లి ముందుకెళ్ళే నిండు ముత్తైదువై అగ్ని కాడికి చేరేనమ్మో వెంగమాంబ. భక్తులందరినీ తనివి తీరా చూసుకుందమ్మో వెంగమాంబ. అయిన వాళ్ళందరూ అల్లాడిపోతున్న ఆత్మబంధు వెళ్ళిపోతున్నదంటున్న పెదవి పైన చిరునవ్వుల్ని చిందిస్తూ ఆ తల్లి నిండు ముత్తైదువై అగ్ని కాడికి చేరేనమ్మో వెంగమాంబ. తన భక్తులందరినీ తనివి తీరా చూసుకుందమ్మో వెంగమాంబ. అమ్మా వెంగమాంబ. వెంగమాంబ వెంగమాంబ వెంగమాంబ, ఏమిటే ఇది? నీ ప్రాణ స్నేహితురాల్ని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏమిటి పిచ్చి నిర్ణయం? నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు. పెద్ద వెంగమ్మ, ఇది పిచ్చి నిర్ణయం కాదు, దైవ నిర్ణయం. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? ఈ అగ్నిగుండానికి నా తలువును అర్పించి దేవతగా నేను ఇక్కడే వెలసి ఉంటాను. నీవు నీ భర్త కూడా దేవతలై నా సాన్నిధ్యంలో పూజలందుకుంటూ నాతో పాటే ఉంటారు. బావగారు, మీరు చింతించకండి. మీరు చనిపోయిన తర్వాత నా సన్నిధికి చేరి మీరు కూడా నాతో పాటు పూజలు అందుకుంటారు. అమ్మా, కలికాలంలో ఇది సాధ్యమా?
నన్ను ఓదార్చడానికి అంటున్నావే కాని ఒక మామూలు మనిషినైన నేను మనుషుల చేత పూజలు అందుకుంటానంటే ఎలా నమ్మగలనమ్మా? మీ నమ్మకానికి రేపు ఉదయాన్నే మీకు ఆధారం లభిస్తుంది. ఈ శరీరం కాలిబూడిదైపోతుంది, కానీ నా మంగళసూత్రంతో పాటు మీరు తాకిన నా పైట నిప్పుల్లో కాలిన చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. ఈ మహత్యాన్ని రేపు ఉదయం అందరూ చూస్తారు. వెంగమాంబ తల్లికి జై! వెంగమాంబ తల్లికి జై! వెంగమాంబ తల్లికి జై! వెంగమాంబ తల్లికి జై! భగవతి వేషితి కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే కనకల సకల సింధు జలైరను సించినుతే గుణరంగ భువం భజతి సకిం నశచీకుచ కుంభత కీపరిరంభ సుఖానుభవం చరణం శరణం కరవాణి న తామరవాణి నివాసి శివం జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే తవ విమలేందు కులం వదనేందు మలం సకలం నను కూలయతే విముఖీ క్రియతే మమ తు మదం శివనామధనే భవతి కృపయా కిముద క్రియతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే మయి మయి దీన దయాళుతయా కృపయైవ త్వయా భవితవ్యము మే జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రతే యదుచితమత్ర భవద్యురీ కురుతా దురుతాపమ పాకురుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
భక్తులారా, నేను మీ రక్షణ చేయడం కోసం వెంగమాంబ పేరంటాలునై ఇక్కడే విలసి ఉంటాను. అందుకోసం నాకు నా భర్తకు కలిపి ఒక దేవాలయాన్ని నిర్మించండి. అంతేకాకుండా నా స్నేహితురాలైన పెదవెంగమ్మ తన భర్త నారయ్య కోసం తూర్పు భాగాన ఒక ఆలయాన్ని నిర్మించండి. అలాగే దైవ సమానులైన మా బావగారి కోసం పడమటి భాగాన ఒక ఆలయాన్ని నిర్మించండి. కోరుకున్న వెంటనే మీ అభీష్టాలన్నీ నెరవేర్చుతూ ఎల్లవేళలా మిమ్మల్ని కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ ఉంటాను. శ్రీ వెంగమమ్మ పేరుంటాల తల్లికి జై. 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 అలా వెంగమాంబ తల్లి నాటి నుండి నేటి వరకు భక్తజనుల పాలిట ప్రత్యక్ష దేవతై, కొలిచిన వారికి కొంగు బంగారమై తన దివ్యమహిమల్ని అవనీతలానికి చాటి చెబుతూ వస్తున్నది. మహా అద్భుతమైన ఈ నర్రవాడ వెంగమాంబ పేరంటాలు క్షేత్రానికి గత 4 శతాబ్దాలుగా తల్లిగారైన పచ్చవంశస్థులు, అత్తగారైన వేమూరు వంశస్థులు, ప్రాణస్నేహితురాలైన పెదవెంగమాంబకు సంబంధించిన తుమ్మల వంశస్థులు ధర్మకర్తలుగా బాధ్యతల్ని పంచుకొని ఆ తల్లి మహిమల్ని దశ దిశలా చాటుతూ భక్త జగతికే ఆదర్శమై నిలిచారు.